बैंक एंप्लायी 10 लक्षल मंदी रेप एलआईसी उद्योग अलागे दरिदापू नेल रोजुल विशाखपट्नं स्टील प्लांट कार्मिकुलु उद्योगुलु 30,000 मंदि प्रत्येकन प्लांट प्रैवेटीकरणकु व्यतिरेकंगा పోరాడుతూ ఉన్నారు. ఈ మధ్య కాలంలో ఒక వారం రోజుల క్రితమో 10 రోజుల క్రితమో ఢిల్లీలో ప్రభుత్వ రంగ పరిశ్రమల్లో పనిచేసేటువంటి యూనియన్లన్నీ కూడా సమావేశమైపోయి మార్చి నెలలో అలాగే ఏప్రిల్ నెలలో యూనియన్లన్నింటినీ సమావేశపరిచి ఆందోళనలు ప్రారంభించాలి ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా అని చెప్పి నిర్ణయం తీసుకున్నాయి. ఈ రోజున కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం మోడీ నాయకత్వంలో ఉన్నటువంటి ప్రభుత్వం వినాశకరమైనటువంటి ఆర్థిక విధానాలను అవలంబిస్తా ఉంది. ఈ రోజున ప్రైవేటీకరణ గురించి మనం మాట్లాడుకుంటున్నాం. ప్రైవేటీకరణకు ముందుగానే పెద్ద నోట్ల రద్దు అని చెప్పి సంస్కరణలు తీసుకొచ్చాడు. పెద్ద నోట్ల రద్దు తీసుకొచ్చి ఆర్థిక వ్యవస్థను అతలాకుతలం చేశారు. అలాగే జీఎస్టీ విధానం తీసుకొచ్చారు. జీఎస్టీ విధానం తీసుకొచ్చిన తర్వాత చిన్న చిన్న పరిశ్రమలన్నీ మూతబడిపోయినాయి. లక్షలాది మంది ఉపాధి కోల్పోయారు.